ముత్యం రమాదేవి గారు ఒక కామెంట్ అయితే పెట్టారండి నెక్స్ట్ వీడియో అప్లికేషన్ ఫిల్ చేసే ప్రాసెస్ గురించి ఉంటే బాగుంటుంది బ్రదర్ ఇంకా కొంత తెలుసుకోవచ్చు యువర్ ఎక్స్ప్లనేషన్ ఈజ్ వెరీ గుడ్ వెరీ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ముత్యం రామాదేవి గారు సో ఇలా మీరు మాకు కామెంట్స్ చేస్తూ ఉంటే మా ఎక్స్ప్లెనేషన్ గురించి కానివచ్చు నేను చెప్పే టాపిక్ గురించి కానివచ్చు మాకు ఇంకా మోటివ్గా ఉంటుంది ఇంకా ఇంకా ఎనర్జెటిక్గా ఉండి వీడియో చేయాలనిపిస్తుంది నేను నైట్ లెవెన్కి చూశాను ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుంది ఎప్పుడప్పుడు వీడియో అప్లోడ్ చేద్దామన్న ఫీల్తో ఉందా అనమాట ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్స్ మాకు అంత ఎనర్జీని అయితే ఇస్తాయనమాట సో ప్లీజ్ సెండ్ మీ బ్రో పీడిఎఫ్ అన్నారు డిస్క్రిప్షన్లో పెట్టానండి చూడండి ఒకసారి గుడ్ బ్రో అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ముందుగా మనం ముత్యం రమాదేవి గారి గురు ఏమడిగారంటే మనకి ఏ అంగన్వాడీకి సంబంధించి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ప్రాసెస్ చూపించమన్నారు డెఫినెట్గా మీకోసం నేను చేస్తానండి సో ఇది ఏ జిల్లా వారండి మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ దీనికే కాదు ప్రతి జిల్లాకి కూడా యాజ్ యూజువల్ దగ్గర దగ్గరగా ఇలాగే ఉంటుంది నోటిఫికేషన్ అనేది దీన్ని ఎలా ఫిల్ చేయాలో మీరు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది మీ జిల్లా కాదని డిలే చేయకండి సో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందండి ఇది సో ముందుగా మనం చూసినట్లయితే మనకి అప్లికేషన్ నోటిఫికేషన్లోనే లాస్ట్ పేజెస్లో ఇస్తారు అప్లికేషన్ సో మనం అప్లికేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం పేరు అంటే మీరు అంగన్వాడీ టీచర్కి అప్లై చేస్తున్నారా మినీ అంగన్వాడీకి అప్లై చేస్తున్నారా అప్లై అదే సహాయకులకు అప్లై చేస్తున్నారా అని ఇక్కడ రాయండి సో రాసిన తర్వాత అఫెక్ట్స్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ విత్ గెజిటెడ్ ఆఫీసర్ అసిస్టెంట్ ఇక్కడ మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి దాని పచ్చ రంగుతో సంతకం పెట్టే అథారిటీ ఉన్న ఏ ఎవరితో అయినా ఏ ఆఫీసర్తో అయినా లైక్ దట్ వెటనరీ డాక్టర్ కానివ్వచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు కావచ్చు లేకపోతే హై స్కూల్ హెడ్ మాస్టర్ కానివ్వచ్చు ఎవరితో చేయించుకోవచ్చు మీరు ఫోటో అండించి అట్ట మన గెజెడ్ ఆఫీసర్ సేన్ చేయించాలి తర్వాత రెవెన్యూ డివిజన్ ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రాకెట్లో ఫిల్డ్ బై ఆఫీస్ అన్నారు ఇది మీరు టచ్ చేయకండి ఈ రోని ఎందుకంటే దీన్ని ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు ఐసీడిఎస్ ప్రాజెక్ట్ పేరు మీరు అప్లై చేస్తున్నారు కదా అది ఏఐసిడిఏ ప్రాజెక్ట్ కింద వస్తుందో దాని పేరు రాయండి ఇక్కడ తర్వాత మీ యొక్క మండలం పేరు మీది ఏ మండలం ఆ మండలం రాయండి సెక్టార్ పేరు అనేది కూడా మీరు రాయవసరం లేదు ఆఫీస్ వాళ్ళే రాస్తారనమాట గ్రామ పంచాయతీ పేరండి ఇక్కడ మీ యొక్క గ్రామ పంచాయతీ ఏదో దాని పేరు అయితే రాయండి తర్వాత అంగన్వాడీ కేంద్రము పేరు మీరు ఏ అంగన్వాడీ కేంద్రం తరఫున అప్లై చేస్తున్నారో దాని పేరు ఇక్కడ కూడా అంతే ఏడబ్ల్యూసి కోడ్ అన్నారు ఇది కూడా ఫిల్డ్ బై ఆఫీస్ అన్నారు సో ఇది కూడా మీరు వదిలేసేయండి తర్వాత అభ్యర్థి పూర్తి పేరు పదో తరగతి ప్రకారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు కోటేశ్వరరావు అనుకుందాం కానీ నా ఒరిజినల్ మార్క్స్ మేమోలో సమ్ ఉంటుంది ఏదో చాలా ఉంటుంది అని ఏమైనా తుంగల గీత వెంకట కోటేశ్వరం సమ్థింగ్ రా అంటే జనరల్గా మనం వాడుకలో పిలుచుకునే పేర్లు వేరు సర్టిఫికేట్స్లో ఉండే పేర్లు వేరు మీరు అలాంటి చిన్ని బుజ్జి అనే పేర్లు రాయకండి మీ పదో తరగతి మార్క్ లిస్టులో ఇంటి పేరుతో సహా అందులో స్పెల్లింగ్ తప్పు ఉన్నా కానీ అదే తప్పుని ఇక్కడ కంటిన్యూ చేస్తూ కరెక్ట్గా రాయండి తర్వాత ఇవన్నీ కూడా మ్యారీడ్ అంటే పెళ్ళైన వాళ్ళకే కాబట్టి భర్త పేరు రాయండి ఇక్కడ మీ యొక్క భర్త పేరు అయితే రాయండి అనమాట మరి తర్వాత చూసినట్లయితే తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ రాయండి తర్వాత ఆధార్ నెంబర్ లేని వారు ఎన్రాల్మెంట్ నెంబర్ అన్నారు అది ఇక్కడ రాయండి సో అంటే కొంతమందికి ఆధార్ కార్డు లేదు అంటే కొంత అంటే మన అడవి ప్రాంతాల్లో కానివ్వండి అంటే అడవి అంటే అలా కాదు పొలాల్లో ఉండేవాళ్ళు కొంచెం లంకలు ఇలాంటి ఏరియాలో ఉండే వాళ్ళకి ఆధార్ కార్డ్స్ నిజంగా ఈ రోజుకి లేవు మరి వాళ్ళకి ఈ అవకాశం ఉంది వాళ్ళ క్యాష్లో ఉందన్నప్పుడు వాళ్ళు వెంటనే ఆధార్ కార్డ్ దిగితే దిగినవి మాత్రాన్ని రాదనమాట ఆధార్ కార్డు కొత్త ఆధార్ కార్డు దిగితే వెంటనే రాదు అప్రూవల్ అవ్వడానికి టెన్ టు థర్టీ డేస్ పడుతుంది మరి ఈలోపు వాళ్ళకి ఆధార్ సెంటర్ వాళ్ళు ఒక శిల్పి ఇస్తారు దానినే ఆధార్ ఎన్రోల్మెంట్ అంటారు దానిలో టాప్లో ఉంటుంది ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది అది ఇక్కడ జాగ్రత్తగా వేయండి తర్వాత కులము బీసీ అయితే కులముతో సహా రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ అనుకో ఇక్కడ మీరు ఎస్సీ అని రాసి వదిలేస్తారు ఎస్టీ అనుకో ఎస్టీ అని రాసి వదిలేస్తారు అదే బీసీ అనుకో బీసీలో చాలా కులాలు ఉంటాయి అప్పుడు ఏం చేస్తారంటే బీసీఏ అని పెట్టండి బ్రాకెట్లో కుదిరితే అగ్నికుల క్షత్రియా అని రాయండి మీరు బీసీఏ అయితే లేదు బీసీబీ బీసీబీ గౌడ బీసీడీ బీసీఈ అలా బీసీలో మీ సబ్ క్యాస్ట్ రాయండి తర్వాత అర్హతలు అండి దీనికి యాచువల్గా కావాల్సింది పదో తరగతి మాత్రమే కానీ మీ దగ్గర ఇంటర్ డిగ్రీ ఉన్నా కానీ రాయండి బాగా తప్పేమీ లేదు డిగ్రీ అని రాయండి సరిపోతుంది తర్వాత పుట్టిన తేదీ ఇది కూడా అంటే అండి మా అమ్మమ్మ చెప్పింది తిథుల ప్రకారం మా నాన్న చెప్పాడు అంటే కుదరదు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఎటువంటి డేటా బర్త్ అది తప్పైనా సరే అదే రాయాలి మీరు ఇక్కడ తర్వాత ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నాటికి మీకు వయసు ఎంత ఉంది ఇరవై ఒక నెల ఎన్ని సంథింగ్ లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు పన్నెండు నెలలు సంథింగ్ ఇలా ఉంటుంది కదా దాన్ని క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయండి మీరు తర్వాత మొబైల్ నెంబర్ అన్నారు కదా ఇక్కడ కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే రాయవలసి ఉంటుంది తర్వాత పదో తరగతిలో సాధించిన మార్కులు ఒకవేళ మీరు రీసెంట్గా టూ థౌసండ్ ఫిఫ్టీన్ తర్వాత పాస్ అవుట్ అయిన వారైతే మీకు అందరికీ అప్పుడు గ్రేడ్లు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి సిక్స్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ పాయింట్ నైన్ అని రాయండి లేదు టూ థౌసండ్ ట్వెల్వ్ అలా మీరు చదివినట్లయితే ఆరు వందలకి సంథింగ్ మూడు వందలు వచ్చే రెండు వందలు వచ్చే అల్సి <Sessimitation> ఉంటుంది తర్వాత ప్రీ స్కూల్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా క్రేసీ అండ్ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అన్నారు ఇది ఎవరికీ కూడా ఉండదన్నమాట ఇన్ కేస్ మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించిన ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది లేకపోతే స్కిప్ చేయండి అదేమి మ్యాండేటరీ ఏమి కాదు ఈ ఉద్యోగానికి తర్వాత చూస్తే అభ్యర్థి వితంతువా ఒకవేళ మీరు వితంతు అయితే ఇక్కడ అవును అని రాయండి కాక కాకపోయినట్లయితే కాదు అని రాయండి ఖాళీగా మాత్రం వదలకండి దాన్ని తర్వాత చూసినట్లయితే అవును అయితే చిన్నపిల్లలు ఉన్నారా ఉంటే వారి యొక్క వయసు తెలపగలరు ఒకవేళ మీరు వితంతువు అయినట్లయితే ఇక్కడ మనకి అవును రాస్తారు కదా తర్వాత మీరు మీకు చిన్నపిల్లలు ఉంటే వారి యొక్క వయసు ఎంత అవును అని రాసి నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు బాలురు లేకపోతే ఆడపిల్ల అయినట్లయితే బాలిక సంథింగ్ ఏదైతే రాయాల్సి ఉంటుంది తర్వాత అభ్యర్థి అనాథ అయితే ఏదేని ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో చదివి ఉన్నారా ఉంటే దాని యొక్క వివరాలు జతపరచవలను ఒకవేళ మీరు అనాథ అయినట్లయితే గవర్నమెంట్ అథారిటీతో ఉన్న ఏదైనా స్కూల్లో కానీ లేకపోతే హాస్టల్లో కానీ చదివినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అటాచ్ చేయాలి ఆ సర్టిఫికేట్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ మీరు అవునని రాయండి తర్వాత ఒకవేళ మీరు కలిగినట్లయితే తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అండి మీరు కనుక అంగవైకల్యం కలిగినట్లయితే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు విహెచ్ అంటే అందులు హెచ్హెచ్ అంటే బదురులు తర్వాత ఓహెచ్ అంటే శారీరక వికలాంగులు దీన్ని మనం ఆర్థోపెడిక్ అంటారు మీకు కాలు కానివచ్చు చెయ్యి కానివచ్చు ఇలా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఆర్థోపెడిక్ వస్తుంది దీని మీద టిక్ చేసి మీరు దానికి సంబంధించిన అనుభవం ఉంటే కనుక అవును అని రాయండి లేకపోతే లేదు తర్వాత పోస్టల్ చిరునామా మీకు పోస్ట్ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది డోర్ నెంబర్ వేసి సంథింగ్ విలేజ్ సమ్ పోస్ట్ సమ్ మండల్ సమ్ డిస్టిక్ అని చెప్పి పిన్ కోడ్తో సహా రాయండి సో అప్పుడే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి మీరు చూస్తే పైన తెలిపిన వివరములు అన్నియు కూడా అని ధృవీకరిస్తున్నాను అని రాసి కింద అభ్యర్థి సంతకం అయితే ఉంది మీ సంతకం అయితే చేయండి ఇక్కడ స్థలం మీరు ఎక్కడి నుంచి అయితే ఫిల్ చేసారో ఆ స్థలం డేటు మీరు ఆఫీస్లో సబ్మిట్ చేసేటప్పుడు డేట్ అయితే రాయండి తర్వాత సెకండ్ పేజ్లో చూస్తే జతపరచవలసిన జాబితా అవును లేదా అని రాయాలి అంటే ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్స్తో పాటు మీరు అటాచ్ చేస్తున్నట్లయితే అవును అని రాయండి చేయకపోయినట్లయితే లేదు అని రాయండి సో స్థానిక నివాసం తహసీల్దార్తో మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ పెడుతున్నట్లయితే ఇక్కడ అవును అని రాయండి పెట్టకపోయినట్లయితే లేదు అని రాయండి పదో తరగతి మార్క్స్ మేము ఇది కూడా పెడుతున్నట్లయితే అవును అని రాయండి స్టడీ సర్టిఫికేట్లు టీసీ ఏపీఓఎస్ అయితే అన్నారు ఏపీఓఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ మీరు టెన్త్ క్లాసు ఓపెన్లో చదివినట్లయితే టీసీను స్టడీ సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంటుంది అసలు మేము చదవలేదు అంటారా ఇక్కడ లేదు అని రాసేయండి కులము తహసీల్దారితో మీరు ఓసీ కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఒకవేళ మీరు అయినట్లయితే లేదు అని రాయండి బీసీ వారు ఎస్సీ వారు ఎస్టీ వారు అయితే అవును అని రాయండి వికలాంగత్తం సదరన్ సర్టిఫికేట్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మనకి సదరణ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో అది మీరు అటాచ్ చేయవలసి ఉంటుంది కంపల్సరీ అది కూడా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కింద మీరు వస్తే అవును అని రాయండి తర్వాత వితంతువు భర్త మరణం మీరు ఒకవేళ వితంతువు అయినట్లయితే మీ భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం దాన్ని డెత్ సర్టిఫికేట్ అంటారు అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు వితంతు అయినట్లయితే చిన్నపిల్లలు ఉన్నారా లేదని రాసి వారి యొక్క వయసు కూడా అడుగుతారు కదా మరి వారి వయసు మీరు చెప్పినంత కుదరదు కదా దానికి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అంటారనమాట దాన్నే జనన ధృవీకరణ పత్రం అంటారు అది కూడా మీరు అటాచ్ చేయాలి ఉంటే అవును అవును రాయండి లేకపోతే లేదని రాయండి అభ్యర్థి అయినట్లయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో చదివి ఉన్నారా అన్నా కదా దీన్ని కూడా అటాచ్మెంట్ చేస్తున్నట్లయితే అవును అని రాని లేకపోతే లేదని రాయండి ఇంతవరకు మాత్రం మీరు ఫీల్ చేయాలి ఇదంతా కూడా సూచన అభ్యర్థి దరఖాస్తు చేసే సమయం అనమాట ఇక్కడ మీరు అభ్యర్థి యొక్క సంతకం పట్టేసి మీరు వాళ్ళకి ఇచ్చేయాలి కిందది ఎవరు ఫుల్ చేసుకుంటారు అంటే తనిఖీ జాబితా సిడిపి దరఖాస్తు పరిశీలన సమయంలో సిడీపీఓ అధికారి ఈ దరఖాస్తుని పరిశీలించే సమయంలో తను కూడా ఒకటి ఫిల్ చేయవలసి ఉంటుంది అంటే మీరు పెట్టినవన్నీ కూడా వారికి అందాయా లేదని చెప్పేసి ఇక్కడ ఫిల్ చేసి వారి యొక్క సంతకం అయితే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసి మీ దగ్గరలో ఉన్న సిడీపీఓ ఆఫీస్కి వెళ్ళి దీన్ని సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ మంత్ నైన్త్ లోపు అయితే మెరిట్ లిస్ట్ ఇచ్చి మీకు జాబ్ అయితే వస్తుందన్నమాట సో నేను చెప్పిన విధంగా అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది ఎక్కడ కూడా మీకు ఆ క్వాలిఫికేషన్ లేకపోతే ఎంటీ కట్టి పెట్టకండి డాష్ అయినా సరే ఇచ్చేయండి ఎందుకంటే మీరు ఎంటీకి అట్లు పెడితే దాన్ని వెరిఫై చేస్తే అర్థం కాదు వీరు ఉండి పెట్టారా లేక పెట్టలేదా లేదా మర్చిపోయారనే విషయాలు అర్థం కావు కాబట్టి చిన్న డాష్ పెట్టేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది లేదు అని చెప్పేసి ఆ విధంగా అయితే జాగ్రత్తగా ఫిల్ చేసి ఫోటో మీద అయితే గెజిటెడ్ అధికారితో సంతకం అయితే చేయించాలి మీరు అది హెచ్లు హెచ్ఎంసార్తో చేయించినా పర్లేదు లేకపోతే పశువులు డాక్టర్ గారితో అయినా పర్లేదు లేకపోతే తహసీల్దార్తో గారైనా పర్లేదు ఎనీథింగ్ మీరు ఎవరికైనా చేయించవచ్చు కానీ వారికి పచ్చ రంగుతో సంతకం పెట్టే అథారిటీ మాత్రం కలిగి ఉండాలి సో వీళ్ళతో అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి చేసినట్లయితే ఈజీగా అయితే అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా ఉంటుంది అప్లికేషన్ అనేది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ అందరికీ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తాను ఆశిస్తూ మీరు చూస్తున్నారు కోటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నేను మీ కోటి దొంగల థ్యాంక్స్ ఫర్ వాచింగ్